మాజీ ప్రధాని వాజ్పేయి 96వ జన్మదినం పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బీజేపీ బీజేవైఎం నాయకులు జిల్లా ప్రతినిధి పోతుల గాంధీబాబు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు కట్కం శ్రీధర్, బీజేపీ మండల్ జనరల్ సెక్రటరీ సందుపట్ల రాజిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కంచర్ల పరశురాములు, దుమల దేవయ్య, చేకోటి అనూస్ జితేందర్ రెడ్డి, నేవూరు దేవేందర్ రెడ్డి, పారిపల్లి సంజీవ్ రెడ్డి, కోనేటి సాయిలు, లక్ష్మారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పిట్ల శ్రీశైలం, నేవూరు శ్రీనివాస్ రెడ్డి, గుండాడి వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నివృత్తి చేయడానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్ర రైతులతో మాట్లాడినటువంటి సందర్భంలో ఇవాళ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవాళ అయితే భారతదేశంలో ప్రతిపక్ష హోదా అన్నట్టు కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళకి ఏం పని లేకుండా కొంతమంది పంజాబ్లో అదో ప్రాంతం అన్నటువంటి సిక్కులో కొంత చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏందో పెద్దగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా నూటికి నూరు పాలు తప్పైనటువంటి సందర్భం. ఇవాళ రైతనే వారికి లాభం ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకునేటువంటి వెసులుబాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఈ ప్రతిపక్షాల కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం పాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ మీకు వచ్చినటువంటి బాధ ఏందన్నది ఇప్పటికి కూడా అర్థం కాని అంశం. రైతుకు ఓ విధంగా లాభం జరుగుతుందా దేశవ్యాప్తంగా అని చెప్తుంటే లేలే అవ పెట్టనా పెట్టదు అడకని కదా అనుకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాదాపు 42 కొత్త పిఎం యోజన కిందటువంటి ఇప్పుడు పిఎం కిసాన్ యోజన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరగదు. అదొకవేళ అమలు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఎంతో మేలైనటువంటి సందర్భాల్లో ఇటువంటి దాదాపు ఇబ్బందులు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు కావాల్సినవి ఏంటి అని తెలుసుకొని రైతులకు మేలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించితే ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్, వివిధ కుహన సెక్యులర్ పార్టీలందరూ వారికి పుట్టగతులు ఉంటాయి. రైతులు రాజైతే మాకు రానున్న రోజుల్లో మమ్మల్ని ఎవడు కానడు అన్న భయంతో కృత్రిమంగా వాళ్ళు ఏదైతే రైతులను కొంతమందిని తెలియని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమ్మెలు చేసే విధంగా వాటికి బంధులు జరిగే విధంగా ప్రోత్సాహం చేస్తున్నటువంటి వారికి ఈరోజు నరేంద్ర మోడీ గారు రైతులతో చర్చించడం వల్ల వాళ్ళకు చెంపదెబ్బగా మారబోతుంది. రానున్న రోజుల్లో రైతు తన పంటకు తను నిర్ణయించుకొని తన స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎక్కడైతే పంట అమ్ముకునేటువంటి స్వేచ్ఛను కల్పిస్తుందో ప్రతి ఒక్క రైతు ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి చట్టాన్ని ఇవాళ రైతుల వెసులుబాటుని వినియోగించుకొని రానున్న రోజుల్లో రైతుల కష్టాల నుండి పైకట్టెక్కాల్సిందిగా ప్రతి రైతును మేము